విడిచిన బట్టలను ఈ సమయంలో అసలు ఉతకరాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నిషేధించబడిన ఈ సమయాల్లో బట్టలు ఉతకారు అంటే ఎంతటి కోటీశ్వరుడైనా అడుక్కు తినవలసిందే. విడిచిన బట్టల విషయంలో చాలామంది తెలిసి తెలియక ఈ పొరపాట్లను చేస్తూ ఉంటారు. మీరు చేసే ఈ తప్పులే మీ జీవితంలో ఆర్థికంగా వెనుకబడేలా చేస్తాయి. మరోసారి విడిచిన బట్టల విషయంలో తప్పు చేయకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతి నిత్యం బట్టలు ఉతకడం అనేది మానవ జీవితంలో ఓ దినచర్య. అయితే ఏ సమయాల్లో పడితే ఆ సమయాల్లో బట్టలు ఉతకరాదని మన శాస్త్రం చెబుతుంది. మాసిన బట్టలను లక్ష్మీప్రదంగా భావిస్తాం. అందుకే ఉతికిన దుస్తుల విషయంలో మనం ఎంత శ్రద్ధగా ఉంటామో విడిచిన బట్టల విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపించాలి. చాలామంది విడిచిన బట్టలను కాలితో పక్కకు నెడుతూ ఉంటారు. ఇది మహాపాపం. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని కాలితో పక్కకు నెట్టినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పొరపాటును ఎప్పుడూ చేయకండి. అలాగే శుక్ర మంగళ వారాల్లో విడిచిన బట్టలను ఉతకకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో విడిచిన బట్టలను ఉతికితే అది దోషంగా మారుతుందని, తద్వారా లక్ష్మీ కటాక్షం దూరమై దారిద్ర్యం వెంటాడుతుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే నూతన వస్త్రాలను విడిచిన తర్వాత ఆ వస్త్రాలను శుక్ర మంగళ వారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతకరాదట. కాబట్టి విడిచిన బట్టల విషయంలో పైన చెప్పిన నియమాలను తప్పక పాటించండి. విడిచిన బట్టలను ఉదయం పూట ఉతకడం సర్వం శుభకరం. సరే ఫ్రెండ్స్, విడిచిన బట్టల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి ధర్మ సందేహాలకు సంబంధించిన వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.